ఈరోజు హవేలీ గణపూర్ మండలంలోని కుచింపల్లి గ్రామంలో గల రైతు వేదికలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కంటి పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని నిరుపేదల కంటి సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి వైద్యం అందించాలనే ఉద్దేశంతో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ప్రతి ఒక్కరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ షేరి నారాయణ రెడ్డి, గ్రామ సర్పంచ్ దేవాగౌడ్, ఎంపీడీఓ శ్రీరామ్, ఎంపీఓ ప్రవీణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి లిఖిత, ఉప సర్పంచ్ భయన్న, వైద్యాధికారి వినయ్ సుశీల్, వైద్య సిబ్బంది, మండల నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ హవేలీ గణపూర్ మండలం కూచన్పల్లి గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని గ్రామ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు చాలా దూరదృష్టితోటి ప్రతి వ్యక్తి కూడా కంటి చూపు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కువగా వృద్ధులు చూపు మందగిస్తుంది కాబట్టి వాళ్ళకు కష్టమవుతుందని ఉద్దేశించి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అలాగే ఆరోగ్యంగా ఉన్నామని చాలామంది చెప్పుకున్నప్పటికీ అలాగే విద్యార్థులకు కూడా కంటి చూపు ఖచ్చితంగా తగ్గుతున్న క్రమంలో ఇవాళ వాతావరణంలో తగ్గుతున్న క్రమంలో ఈ అవకాశాన్ని కూడా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. కేసీఆర్ గారు ప్రతి గ్రామ ప్రజకు కూడా ఆరోగ్యపరంగా అందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో రకరకాల కార్యక్రమాలు పెట్టడం జరిగింది. కాబట్టి ఆ గ్రామంలో ఉన్న సర్పంచ్, ఎంపీటీసీలు, గ్రామ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటట్టు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ జీవితాల్లో వెలుగు వచ్చేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత ఆ గ్రామ సిబ్బంది మీద ఉందని తెలియజేస్తున్నాను. అట్నే ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి 5-6 గ్రామాలకు కూడా ఒక మినీ పిఎస్సీ లాగా పెట్టేసి అలాగే ప్రతి గ్రామంలో కూడా మహిళలకు ఏదైతే ఐరన్ లోపం ఉందో, రకరకాల విటమిన్ల లోపం ఉందో వాటికి కూడా ప్రత్యేకమైన చొరవ తీసుకొని ప్రతి మంగళవారం మెదక్ మన ప్రభుత్వ ఆసుపత్రిలో దానికి కూడా వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని కూడా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై బీహార్.